ఇంకా గమ్మత్ అనిపిస్తది అవినీతి గురించి మాట్లాడతాడు రేవంత్ రెడ్డి. ఇక అవినీతి గురించి రేవంత్ రెడ్డి మాట్లాడితే పులి శాకాహారం గురించి మాట్లాడినట్టు అంత కూడా సంతాపం చెప్పినట్టు అడ్డంగా పైసలు తీసుకొని 50 లక్షల నోట్ల కట్టలతో దొరికిన దొంగోడు జైల్లో సిప్పకూడు తిన్నోడు కూడా వచ్చిన గురించి మాట్లాడతాడు, నీతి ముచ్చట్లు చెప్తాడు. ఇనాలన మనం దయచేసి ఆలోచించండి. 9 ఏళ్లలో కొద్ది ఇప్పుడిప్పుడే లైన్ కొచ్చి ముంగటికొస్తున్నాం. ఒక్కొక్క పని చేసుకుంటూ హైదరాబాద్ గాని తెలంగాణను గాని మంచిగా చేసుకుంటూ పేదలను కడుపులో పెట్టుకుని చూసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఈ ప్రగతి రథ చక్రాలు ఆగొద్దు అంటే తప్పకుండా మళ్ళా కేసీఆర్ లాంటి ధీశాలి, కేసీఆర్ లాంటి దమ్మున నాయకుడితో అయితే తప్ప ఈ అల్లా తప్ప నాయకులతోని, ఈ 7 ఫుట్గాలతోని 3 ఫుట్గాలతోని ఏం కాదు. దయచేసి ఈ ఢిల్లీ గులాములను అటు కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా వీళ్ళు ఏం చేయాలన్నా మళ్ళీ ఢిల్లీకి పోయి కూర్చోవాలి. జాయినింగ్ కావాలంటే ఢిల్లీ, ఒక పని చేయాలంటే ఢిల్లీ, బాత్రూమ్ కావాలంటే ఢిల్లీ, తప్ప ఇక్కడ వీళ్ళతో ఏమి కాదు. ఊదు గాలది, పీరు లేవది. కాబట్టి ఇటువంటి నాయకులకు బుద్ధి చెప్పి స్వీయ రాజకీయ అస్తిత్వమే కేసీఆర్ లాంటి సమర్థుడైన నాయకుణ్ణి తిరిగి మీ అందరి ఆశీర్వాదంతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ.